most memorable times during my styling for this film, the association with Mangathra and Neeraj. We have particularly gone with them because they have understood the passion behind the film. They've understood the core, interest of the production and the story. So we couldn't think of someone else who can do this better than them. Also, the suggestion was given by my mother to go with Mangathra and Neeraj because we've been, as a family, very, very close, customers of your store. So my mom said there's no one else but Mangathra that you have to be associated with for this film. And Nayanthara playing the most beautiful, very princess role in this film. The main reason we went with them was they've understood the story so beautifully, and no one else could cooperate better than them with us during this whole journey. It's been 2 years association with this project, and there's never been one moment where I had to compromise on the look. There's never been one moment where I didn't find what I was looking for. In fact, there was so much more. As a family of all of them, and four of them showed me the most beautiful pieces, that it was hard for me to make a choice. Honestly, that is the hardest part, to make a choice to select that one look for each, one piece for each look. So that way it has been an exceptionally special journey with them, and we are so happy as a production house and me as a stylist to be associated with Mangathra and Neeraj for Saira. I'd like to speak about the jewelry. We worked to create each and every piece. We have done everything from inception, from each and every look that she wanted. We have done the mang tika, the choker, the maybe the harams, each and everything. And we have also taken into consideration that princely look. So we've used exquisite stones, exquisite beads, rubies, emeralds, uncut diamonds, everything to create this jewelry. అమితాబ్ గారికి, నయన్తార గారికి, చిరంజీవి గారికి అని విన్నాం. చిరంజీవి గారికి, నయన్తార గారికి అండి. ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తుంది సినిమా, సో ఆవిడ కోసం వెయిట్ చేద్దాం. బట్ ఎస్, ఐ డిడ్ స్టైలింగ్ ఫర్ హర్ ఆల్సో. ఆమె కాస్ట్యూమ్ కూడా నేనే డిజైన్ చేశాను. ఈ సినిమా కోసం మీరు చెన్నై నుంచి పిల్లలతో సహా ఇక్కడికి వచ్చేసారని విన్నాం. డైరెక్టర్ సురేంద్ర గారు చెప్పారు. ఏంటి స్పెషల్గా ఈ సినిమా కోసం మీ ఫ్యామిలీ చెన్నై నుంచి కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి మరీ ఈ సినిమాకి వర్క్ చేశారన్న? ఈ సినిమా స్కేల్ అలాంటిది. ప్లస్ ఎప్పుడు నేను 4 ఆర్టిస్టులు కానీ యాక్టర్స్ కానీ చేయలేదు ఇంతకుముందు. సో ఇట్ ఈస్ ఓన్లీ 1 యాక్టర్, దట్ ఈస్ నాన్నగారికి. ఈ సినిమాకి వచ్చేసరికి 4 చేయాల్సి వచ్చింది. సో దానికి నేను అక్కడుంటా ఇక్కడ చేస్తా కుదరలేదు. సో ఐ హ్యాడ్ టు మూవ్ హియర్ టు డూ దట్. ఎందుకు ఈ మంగత్రా నేరజర్కి వెళ్ళడానికి ఏంటి కారణం? రెసిడెంట్ ఇందాక మెన్షన్ చేసినట్టు ఈ స్టోరీని అంతగా అర్థం చేసుకుని అన్ని ఆప్షన్స్ ఇస్తా, అంత ఒథెంటిక్ జ్యువెలరీ అన్నది మాకు ఇంకెవరు అనిపించలేదు. మంగత్రా ఇస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ వీ ఫౌండ్ దట్ ఒథెంటిక్ అండ్ దట్ బ్యూటిఫుల్ పీసెస్
అండ్ అన్ని ఆప్షన్స్ అంత స్టాక్ అన్నది ఇంత ఇంత పెద్దోళ్ళు కాకపోతే ఉండదు. మీకు చూసుకుంటే విజయవాడ నరసింహారెడ్డి గారి ఫోటో కూడా ఎక్కడ కనిపించలేదు, ఓన్లీ రెఫరెన్స్ ఫోటో తప్ప. మీరు వీటికి ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకుని ఇట్లా చేశారు? బిగినింగ్లో అయితే 1800s జనరల్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవి అక్కడి నుంచి స్టార్ట్ చేసింది రీసెర్చ్. ఈ క్యారెక్టర్ ఇలా ఉండుంటుంది, ఇంత ఫ్రీడమ్ ఫైటరు, ఒకప్పుడు పాలీ గారు, ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకుని దానికంటూ ఒక డిజైనింగ్ చేయాల్సి వచ్చింది. అంతేగాని పిక్చర్ రెఫరెన్సెస్గా మాకు అంత స్ట్రాంగ్గా దొరకలేదు ఈ రీసెర్చ్లో. మోస్ట్ ఆఫ్ ది డిజైన్స్ అని చాలా నచ్చి చాలా అప్రిషియేట్ చేశారు. అలాగే ఎక్కడైనా నచ్చకపోయినా సరే అంతే ఇదిగా చెప్తారు కూడా, ఇలా బాగాలేదు ఇంకా వేరే విధంగా చేయొచ్చు అని క్రిటికల్ యూనో గుడ్ కమెంట్స్ ఇస్తారు అన్నమాట, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. ఐ రియల్లీ లైక్ టు థ్యాంక్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ ద మీడియాస్ కోఆపరేషన్ ఆల్సో, అండ్ వీ హోప్ దట్ దిస్ మూవీస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ టాలీవుడ్ హిస్టరీ. And it gives all of us a lot of good support. Thank you so much. Thank you. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా సైరా నరసింహారెడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే సైరా నరసింహారెడ్డికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన సుష్మిత కొండలం అంతా ఉన్నారో, వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా సైరా నరసింహారెడ్డికి కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి అని వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? టు బి ఆనెస్ట్, ఫస్ట్ టైం కొద్దిగా భయం వేసింది వెన్ ఐ జస్ట్ హర్డ్ ఇట్, బట్ దాని తర్వాత స్టోరీ విన్న తర్వాత ఇట్ వాజ్ సో ఇన్స్పైరింగ్ అండ్ సో ఎక్సైటింగ్. అండ్ ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. అప్పుడు బిగినింగ్లో మూవీలో మీరు ఏ క్యారెక్టర్కి కాస్ట్యూమ్ డిజైన్ చేశారు? నరసింహారెడ్డి అంటే చిరంజీవి గారికి, అమితాబ్ గారికి, నయనతార అండ్ తమన్న. ఓకే, మనం చూసుకుంటే ఇది ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్గా మనకి అనౌన్స్ చేయడం జరిగింది సైరా నరసింహారెడ్డి. అలా చూసుకున్నప్పుడు అప్పటి కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే అప్పటి జ్యువెలరీస్ కానీ డిజైన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే మనకి ఫోటో రిఫరెన్స్ కానీ ఏదీ ఎక్కువగా ఉండదు. మీరు కాస్ట్యూమ్ డిజైన్ చేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని కాస్ట్యూమ్ డిజైన్ చేశారు? కాస్ట్యూమ్ డిజైనింగ్ మొదలు పెట్టక ముందు ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసాము. అంటే ఆ టైం పీరియడ్లో ఈ కాస్ట్యూమ్స్ అంటూ ఎలా ఉండేవి, జ్యువెలరీ ఎలా వేసుకున్నారు, సో ఆ కాస్ట్యూమ్స్ ఆ రీసెర్చ్ పిక్చర్స్ అని తీసుకున్న తర్వాత దెన్ డిజైనింగ్ స్టార్ట్ చేసాం. క్లోత్స్ డిజైనింగ్ మా ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ సెట్ ద కలర్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆ కలర్స్ ఆ ఫ్రేమ్ వర్క్లో అటు ఇటు దగ్గరలో ఏమేమి చేయగలం చేసుకుని ఆ క్లోత్స్ చూసిన తర్వాత దీనికి ఏం జ్యువెలరీ సూట్ అవుతుంది అన్నప్పుడు అసోసియేషన్ విత్ మంగతరాయ జరిగింది. ఓకే, మీకు క్యారెక్టర్ డిజైనింగ్లో కాస్ట్యూమ్ డిజైనింగ్లో ఏ క్యారెక్టర్కి మీకు కొంచెం టఫ్గా అనిపించింది కాస్ట్యూమ్ డిజైన్ చేయడానికి? ప్రతి క్యారెక్టర్లో ఛాలెంజెస్ ఉన్నాయి, ప్రతి క్యారెక్టర్లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఒకటంటూ ఏం చెప్పలేము. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ స్పెషాలిటీ అండ్ ఛాలెంజెస్. ఓకే, కాస్ట్యూమ్స్ రెడీ అయ్యాక మీకు టీమ్ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది?
టీమ్ వాజ్ వెరీ హ్యాపీ, సో యునో దట్స్ వై దిస్ హ్యాపెండ్. అండ్ ఎవ్రీ పీస్కి ఎవ్రీబడి హ్యాడ్ దేర్ స్పెషల్ కమెంట్స్ అండ్ స్పెషల్ యూనో క్రిటిసిజం ఫర్ ఎవ్రీ కాస్ట్యూమ్. అండ్ ఇప్పుడు జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెట్టినట్టు కాస్ట్యూమ్స్ కూడా మాకు ఏమైనా అందరికీ అవైలబుల్ ఉన్నట్టు ఎగ్జిబిషన్ పెట్టారు. షూర్ కాస్ట్యూమ్స్ ఇస్ ప్లాన్ బై ప్రొడక్షన్, సో దే విల్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు. సో చూసారు కదండి, మరి త్వరలో మనకి కాస్ట్యూమ్స్ ఎగ్జిబిషన్ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో కెమెరామెన్ లక్ష్మణ్తో కీర్తన. Just tell us about how do you feel working with Saira Narasimha Reddy team? Oh, they have been very cooperative. They have given us a lot of time, flexibility, taken a lot of inputs of ours also, because we are specialists in jewelries. So they have collaborated very well and taken all the content, and done, got that look. So I must actually compliment Ms. Sushmita, because she's done a phenomenal job in the look also, and which is all and taken those kind of jewelry only that complements the dressing. That balance is very important, and she's able to get that very well. For which characters you have prepared the jewelry? For Chiranjeevi Garu and Ms. Nayantara, we have prepared the jewelry for them. Okay, and how do you feel working with Chiranjeevi Garu? Oh, it's a great honor, the megastar, working for a megastar like this. And it to get this opportunity was like a dream come true. I always wanted to create a line of jewelry for a movie like this, and thanks to the opportunity, I got it. How did you prepare these all these ornaments? Because of it is something 18th century, something else. So it will be quite opposite jewelry. Present, we are using another type of jewelry, right? Correct. So what we have done is we have taken references, like she said, from whatever we have got, small contents, architectures, little bit, whatever jewelry we have seen, paintings, little bit. Whatever we have seen, we have taken that and tried to recreate it in today's little bit touch, so that it complements the dressing also. There was a lot of research from the Saira team also, which helped us to create the jewelry. How much difficulty you have faced while creating this jewelry and all? It's each and every piece has taken almost over 6 months. And they have taken, lot of gold, lot of investment to create such jewelry. Okay, thank you so much. We wish you very good luck.